రామోజీ అనేవాడు ఒకటి పద్మ విభూషణ వాడు బ్రోకర్ హీఈ బ్రోకర్ నాగే సాక్ష్యం ఉంది కోర్టుకెళ్ళినా ఇటు ఎలా బ్రోకర్ అని చెప్తా ఒక ప్రభుత్వం ఇస్తే ఇతని మీద కేసులు ఉండేది అని చెప్పి పద్మ విభూషణ తీసిపారేశారు మళ్ళా వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు మళ్ళీ ఇప్పించుకున్నాడు సిగ్గుండాలి తీసుకునేవాడికి రామోజీ సిగ్గుండాలి ఒకసారి నువ్వు చంద్ర కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మళ్ళా ఇతను అడ్డం పట్టుకొని మళ్ళా పద్మ విభూషణ్ తీసుకొచ్చాడు ఆడు పేపర్ ఎత్తి చాలు పేపర్ ఎత్తి నుంచి జగను 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 జగన్ నాకటమే జీవితాంతం కొంచెం ఎథిక్స్ నీకు పిల్లలు ఉన్నారు కదా నీకు కొడుకున్నాడుగా ఒక కొడుకు చచ్చాడు అది వేరే బెటర్ చాలా మంచివాడు చచ్చిపోయాడు రా అసమనేవాడు వాడు అన్నాడు పేపర్లో నేను రామోజీరావు కొడుకు పుట్టేందుకు సిట్టు పడుతున్నా అన్నాడు ఇంతకంటే నీ చావుకి నిదర్శనం లేదు కుళ్ళి కుళ్ళి తెస్తావు